ఏం చేపలు అంటారు వాటిని? జిలేబులు అంటారు. జిలేబులు ఆ పాట పాడేదా? ఎన్న పాట? ఏం పాట పాడమంట? సినిమా పాట? నాటు పాట? నాటు పాట పాడు. నాటు పాట. ఇప్పుడు లోతు ఉన్నదా ఇది? మరి ఈత వస్తుందా? ఈత వస్తుందిగా. ఎంత లోతు ఉంటది? ఇద్దరు ముగ్గురు మనుషులు లోతు ఉంటది. ఈ చెరువు వేరే వాళ్ళు తీసుకుంటారా? తీసుకున్న తర్వాత వదిలేస్తారనమాట. పాట పాడుకొని దాంట్లో చేపలు పట్టుకొని అప్పట్లో లాస్ట్ ఆడుకప్పుడు ఉంటే వానకొచ్చిన నీళ్ళు అంతవరకు మంచి నీళ్ళు బాగానే ఉన్నాయి. చేప నుండి పట్టేసి సో ఈ చెరువు కాకుండా ఇంకా ఏ చెరువులు ఉన్నాయి? ఇక్కడ చాలా చెరువులు. చుట్టుపక్కల పోతుంటారా? చుట్టుపక్కల పట్టు రోజుకు ఒక చెరువు పోతా ఉంటారు అనమాట. ఇవాళ ఎంత అవుతుంది? ఐదు వేలు అవుతుందా? ఎక్కడ దొరుకుతుంది ఇది? మల్లంలో పోయి కొనుక్కొచ్చుకోవాలా? అంత దూరం పోయి ఐదు వేలు అవుతుందా? వలలు చినిగిపోవా? ఎక్కువ లాగినప్పుడు చినిగిపోతుంది అన్నమాట. కుట్టుకోవచ్చునా దీన్ని? కుట్టుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు. నీళ్ళు ఖర్చు తగ్గిపోతున్నా? నీళ్ళు ఖర్చు తగ్గుతుంది. శుభ్రంగా రోజు చేపలు తింటారా? మిగతా వేరే పనులు చేయరా? పొలం పని. శనివారం శనివారం ఇట్లా వస్తాడు. శనివారం శనివారం ఈరోజు పొద్దు నుంచి పట్టినాయి. ఏం చేపలు అంటారు వాటిని? జిలేబులు. ఓకే. ఏం చేస్తుంటారు? పొలం పనులు, రైతు పనులు. ఇంకా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎన్ని కేజీలు పెట్టుకుంటారు? పొద్దున నుంచి సాయంత్రం దాకా అంటే సుమారుగా వదిలేసిన చెరువులు కాబట్టి రెండు మూడు కేజీలు సాయంత్రం లోపు అయితే. సాయంత్రం వచ్చిన డబ్బులు ఏం చేస్తారు? ఇంట్లో ఇస్తారా డబ్బులు? ఇంట్లో ఇస్తారా మీ అమ్మ నాన్నలకు? మా అమ్మ నాన్నకు. నువ్వు ఎత్తుకొని ఏం చేస్తావు? ఏదో ఖర్చు ఉంటుందా? తాగే అలవాటు ఉందా? తాగే అలవాట్లేదు. ఆయన ఎవరు? మా మామే. మీ మామ? ఈమె? వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు ఒక జత, మీ ఇద్దరు ఒక జత. ఏ ఆమె లేదా? సపరేట్ ఉంటాడా? ఆయనకు తిండి పెట్టేది కదా మీరు. మరి సపరేట్ అంటున్నాను. పుదూరా? ఆహా. మీ నాన్న? అవునా? ఒక మీ దగ్గరకు వచ్చినాడు. ఓకే ఓకే. పుదూరు
మరి ఒక్కనే అంటాడు ఆమెను చూసి ఇక్కడికి వచ్చినాం అన్నమాట. పుదూరు దగ్గరే కాదు ఫోటో తీసుకున్నాను వాడియా టీవీ కదిలింది ఆయన బాగా అందరికి ఆ చేపలు చూపి చెరక గడ్డి చెరకు తోట అంటున్నారు అవునా అది ఇది ఇది ఎన్ని ఎకరాలు ఉంటది ఆరెకరా ఇప్పుడు నలుగురు కలిసి రోజుకు ఎన్ని ఎకరాలు చేస్తారు అవునా మరి ఎండకు చేస్తా ఉన్నారే తలకు గుడ్డ లేదు ఏం లేదు ఏ ఊరు మీది అన్నమేడనా ఓకే ఈ పంట ఎన్నాళ్ళు వస్తుంది ఎన్నాళ్ళకి వస్తుంది ఇది రెండు నెలలు అవుతుంది అట్లా వచ్చేసరికి అంత పెద్దగా వచ్చేసరికి కట్ చేస్తారు ఇది ఎగురిస్తూ ఉంటుంది సంవత్సరం అంతా ఇదేనా దీనివల్ల లాభం ఏమన్నా లోన్ బర్రెలు పెట్టుకున్నావా ఐదు రోజులకి వచ్చినావా ఇది వేసుకున్నావా తీసుకుపోయి పాలు తీసుకున్నా లోను మనకి లోను అప్పు తీరిపోయా గుడ్డు మిగిలిపోయా ఏడేసుకుంటుంటే మనం తింటే వాటికి కావాలి కదా కావాలా అప్పు తీసుకుంటాం బ్యాంకులో లో బర్రె పెట్టుకుంటామే ఆ బర్రెకి మేత కావాలి కదా మేత కావాలి ఆ మేతకి ఇది లీజు తీసుకుని కై వేసుకుంటా తీసుకొని వేసుకొని బర్రెలకు పోసిపోతే ఆ పాలు పోసుకుంటే అప్పు తీరుతుంది గుడ్డు మిగిలితే అప్పు తీరుతుంది అని చేసుకుంటున్నారు ఎంతమంది పిల్లలు మీకు ఓకే మీ పిల్లలు ఏం చేస్తుందమ్మా అది లీజుకు తీసుకుంటే ఎంత ముప్పై వేలు మిషన్ తీసుకుంటారు ఎకరాక కాదు గిడ్డు కొట్టేదానికి 30 ఏళ్ళు మిషన్ తీసుకుంటారు మిషన్ తీసుకొని దీనికోసం మిషన్లు వేస్తారు దాని ఎత్తి బుట్టగిన్నెలు పెడతారు గుడ్లు పెడతారు అవి పాలు ఇస్తాయి ఆ పాలు తీసుకొని పోయి పోసేది అప్పు తీర్చుకునేది అంతే అదే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయంటున్నాయే అవును అప్పు తీరాలంటే కష్టపడద్దు దాంట్లో పిల్లలు అప్పు తెచ్చేదానికి చదువులు వాళ్ళకి చదువులకి బెంగళూరులో ఉన్నారా అవునా బెంగళూరులో ఎక్కడ పాడు
పాట పాడదా తన పాట ఏం పాట పాడమంట సినిమా పాట నాటు పాట నాటు పాట పాడు నాటు పాట ఏం పాట నాటు పాట జ్ఞాపకం చేయ పాడేస్తా జగపతి బాబు రాసి పాటలా ఈ ఊరి గాల పాట పాడు నేర్చుకుంటారు మొన్న పాలమ్మ.